టీడీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఈ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు అనే దానిపై కొంతమంది రహస్యంగా సర్వేలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే సర్వేల స్పెషలిస్ట్ లగడపాటి రాజగోపాల్ నిర్వహించిన సర్వేలో జనసేనకి 19, టీడీపీకి 51, వైసీపీకి 105 సీట్లు ఖాయమని తేల్చేసింది. దీంతో ఇప్పటికే షాక్ లో ఉన్న చంద్రబాబుకు ఇప్పుడు తన ఆస్థాన మీడియా సర్వే కూడా దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకూల మీడియా నిర్వహించిన సర్వే ఫలితాలు జిల్లాల వారీగా చూసుకుంటే రాయలసీమలో ఒక్క సీటు కూడా టీడీపీకి దక్కదని రిజల్ట్ వచ్చింది. నెల్లూరులో టీడీపీకి 1, వైఎస్ఆర్సీపీకి 9, ప్రకాశం జిల్లాలో టీడీపీకి 2, వైఎస్ఆర్సీపీకి 10, గుంటూరు జిల్లాలో టీడీపీకి 1, వైఎస్ఆర్సీపీకి 16, కృష్ణా జిల్లాలో టీడీపీకి 2, వైఎస్ఆర్సీపీకి 14, తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీకి 2, వైఎస్ఆర్సీపీకి 17, పశ్చిమ గోదావరిలో టీడీపీకి 3, వైఎస్ఆర్సీపీకి 12, విశాఖపట్నంలో టీడీపీకి 3, వైఎస్ఆర్సీపీకి 12, విజయనగరంలో టీడీపీకి 1, వైఎస్ఆర్సీపీకి 8, శ్రీకాకుళంలో టీడీపీకి 2, వైఎస్ఆర్సీపీకి 8 సీట్లు వస్తాయని ఆ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వే ఫలితాలు అస్సలు నమ్మశక్యంగా లేవు. ఎందుకంటే రాయలసీమలో టీడీపీకి ఒక్క సీటు కూడా రాదని తెలిపారు. అది ముమ్మాటికి జరగని పని. అలాగే గోదావరి జిల్లాలో జనసేనకు ఒక్క సీటు కూడా రాదని వెల్లడించింది. ఇది కూడా నమ్మశక్యం కాని విషయం. లగడపాటి రాజగోపాల్ సర్వేలో టీడీపీకి 51 సీట్లు వస్తాయని చెప్తే వీళ్లు మాత్రం ఆ సంఖ్యని 17కి తగ్గొట్టి వైఎస్ఆర్సీపీకి 158 సీట్లు వస్తాయని తెలిపారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం అయితే కావచ్చు, కానీ మరి ఇన్ని సీట్లు గెలుచుకోవడం అయితే జరగని పని.